టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మద్దతుగా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహేశ్వరం మండలం హెడ్ క్వార్టర్లో రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యం కొనే వరకు కేంద్ర ప్రభుత్వంపై నిరసనలు వెల్లువెత్తుతూనే ఉంటాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వారి ధాన్యం కొనేలా చేస్తారని అన్నారు. పార్టీకి సంబంధించిన నాయకులు, ప్రభుత్వం తరఫున కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. యాసంగిలో గొడ్ల ఒడ్డు లావు గొడ్లు కొనము, బాయిల్డ్ రైస్ కొనమనేమో కిషన్ రెడ్డి గారు చెప్తా ఉంటే, పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు వరి వేయండి అని చెప్తా ఉన్నారు. దయచేసి ఈ ద్వంద్వ నీతిని దయచేసి గమనించాలని రైతన్నలందరూ కూడా కోరుతా ఉన్నాను. మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులకు కూడా, రాష్ట్ర అధ్యక్షులు మాత్రం కానీ వరిని కొంటాము, పంజాబ్ లో కొన్నట్టు ప్రతి గింజను తెలంగాణ రాష్ట్రంలో కొంటామన్న హామీని, స్పష్టమైన హామీని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఈరోజు వరి వేయండి అని చెప్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, మీరు ఆ కాగితం ముక్క తీసుకొచ్చి ఇవ్వండి అని కూడా మరొకసారి వాళ్ళందరూ డిమాండ్ చేస్తా ఉన్నాను. మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, రైతన్నల తరఫున, తెలంగాణ రాష్ట్ర రైతన్నల తరఫున ఈ రాష్ట్రంలో పండుతున్న ప్రతి గింజను కూడా పంజాబ్ రాష్ట్రం ఏ విధంగా కొంటున్నాడో ఇక్కడ కూడా అదే విధంగా కొనాలి కేంద్ర ప్రభుత్వం అని ప్రభుత్వ పార్టీ తరఫున. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.